కరువును జయించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఎంపీపీ సాయిలు జెడ్పీటీసీ లక్ష్మి అన్నారు. తీవ్ర ఎండలతో సతమతమవుతున్న రైతాంగానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందిస్తున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామ శివారులోని కూడవెల్లి వాగులో టీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందన్నారు. మండు టెండర్లో గోదావరి జలాలతో కూడవెల్లి వాగు పరవళ్లు తొక్కడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, సర్పంచ్ బాలనరసింహులు, టీఆర్ఎస్ నాయకులు లింగం, కమలాకర్ రెడ్డి, బైరయ్య, కుమార్ పాల్గొన్నారు. మిరుదొడ్డి మండలంలోని మరి కూడవెల్లి వాగులో అంటే మా లింగుపల్లి మిరుదొడ్డి పోయే వాగులోనికి నీళ్లు రావడము, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దీవెన, మరి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న గారి దీవెన, మరి మా జిల్లా ఇన్ఛార్జ్ అయిన ప్రభాకర్ అన్న గారి ఆదేశం. వాస్తవంగా ఇంత మండు టెండర్లో ఏ ప్రభుత్వం చేయనటువంటి పని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా పండుగ చేసుకున్నటువంటి వాతావరణము లింగుపల్లి ప్రజలకు కానీ, మిడుతొడి ప్రజలకు కానీ, అలవాల ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలకు ఈ వాగులోనికి నీళ్ళు వచ్చినాయంటే దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో వాటరు ఎక్కువైతున్నాయి అనేది రైతులు ఇప్పుడే చెప్తున్నటువంటి తరుణం. ఇది ఆ తమాషా అయినటువంటి విషయం కాదు. ఇంత ఎండాకాలంలో నిట్టు ఎండాకాలంలో మరి బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయా మీదికి అనేటువంటి తరుణం అనిపిస్తుంది. ఈ చల్లటి వాతావరణం తెలంగాణ ప్రజలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దీవెనతోటి చల్లంగా ఉండాలని మిరుదొడ్డి ఎంపీపీగా కోరుకుంటున్నాను. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ వచ్చినప్పుడు మాట ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ కావాల్సినటువంటి వాటాలు ఏంటంటేనే నీళ్లు నిధులు అనే నినాదంతో ఆయన చేసినటువంటి కార్యక్రమము ఎన్నో రకాల కొంతమంది అవాక్కులు చవాక్కులు పిలుస్తూ ఈ నీళ్ళు తెస్తారా వస్తాయా వచ్చేదిగా సచ్చేదిగా అనే మాటలు ఎంతోమంది మాట్లాడినారు. దాన్ని నిదర్శనంగా తీసుకొచ్చి ఇవాళ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఇవాళ మిడిదొడ్డి మండలంలో కూడవెల్లి వాగు నుండి నీళ్ళు వారుతున్నాయి. మార్చిలో అది ఎప్పుడో కాదు, మార్చి ఏప్రిల్లో ఎక్కడ కూడా ఒక చుక్క నీళ్లు కావాలని దొరకన సమయంలో ఈరోజు కూడవెల్లి వాగు నుండి నీళ్లు దుక్కుతూ ఉన్నాయంటే అది కేసీఆర్కే సాధ్యమైంది కానీ ఇంకా వేరే వాళ్ళకి సాధ్యమైంది కాదు ఇది.